సరే, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్. సో వీటి పైన డిస్కస్ చేద్దాం. సో ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దీంట్లోనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? తప్పకుండా చెప్తామండి. ముందుగా మనం ఏంటంటే, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఒక రిస్క్ని కవర్ చేసేది మెయిన్గా. అది ఫైనాన్షియల్ రిస్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ మనం ఎందుకు రిస్క్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఎందుకు మనం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే, మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం యాక్చువల్ గోల్ ఏంటి అంటే, ఒక 20 ఇయర్స్ తర్వాత ఒక 2 కోట్లు క్రియేట్ చేయాలి, ఒక 30 ఇయర్స్ తర్వాత 5 క్రోర్స్ క్రియేట్ చేయాలి, ఒక టార్గెట్ ఉంది మనకి. ఆ టార్గెట్కి ఏదైతే అమౌంట్ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నామో, అది ఎటువంటి కారణం చేత డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము, మనకి ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్లో 10 లాక్స్ కట్టాల్సి వచ్చింది, అప్పుడు ఏమవుతుందంటే మనకున్న గోల్కి మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, ఆ ఇన్వెస్ట్మెంట్ని తీసి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో అది మనకి నష్టం. సో అందుకని ఏంటంటే, అలా ఈ ఇన్సూరెన్స్ అనేది మనకే కాదు, మన ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట ఒక విధంగా. సో ఇప్పుడు మనకి చాలామంది ఎలా అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఒక మన పాంప్లెట్స్ అన్ని ఇస్తుంటాం జనరల్గా ఏంటంటే, మాకు మార్కెటింగ్ కోసం మాకు పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. ఆ డిజైన్ చేస్తే అతని దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి అతను మాటలు అడిగాను, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని అడిగాను. లేదు సార్ తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ ప్రీమియం ఎంత అవుతుంది చెప్పండి అని అడిగాడు. సో అతని ఫ్యామిలీ అతని ఏజ్ అన్ని బట్టి నెలకు ఒక 18,000 అవుతుందని చెప్పాను. అంటే 18,000 అండి, కొంచెం కష్టం, మనకేం రాదు మళ్ళీ తిరిగి పెడితే అన్నాడు. నేను ఒక క్వశ్చన్ అడిగాను అతన్ని, మీకు 5 లక్షలు అప్పు తెచ్చుకోవడం ఈజీయా, 18,000 అప్పు తెచ్చుకోవడం ఈజీయా అని అడిగాను. సార్ 5 లక్షలు అంటే ఎవరు సార్, 18,000 ఉంది, ఒక ఫోన్ కొడితే ఫ్రెండ్ ఇస్తాడు, చాలా ఈజీ అన్నాడు. సరే 18,000 అప్పు తీర్చడం ఈజీయా, 5 లక్షలు అప్పు తీర్చడం ఈజీయా అని అడిగాను. 18,000 అప్పే ఉంది సార్, 2 నిమిషాలు తీర్చొచ్చు అన్నాడు కదా. ఇప్పుడు నేను డబ్బు లేకపోయినా పర్లేదు, అప్పు చెయ్యి, 18,000తోనే పోతుంది. అది ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే కనుక, అన్ఫార్చునేట్గా కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవాళ ఎలా లాగుతున్నా తెలుసుకోవడం, 5 లక్షలు తీయడం చాలా కష్టం. అంటే అతనికి వెంటనే షాక్ అయింది, నిజమే అండి హెల్త్ ఇంపార్టెన్స్ ఇది ఈజీ, సో ఈజీ మనం చేసుకుందాం, కష్టం మనకి ఎందుకు వాళ్ళు చూసుకుంటారు. అలా మనం ఏంటంటే ఒక ప్రొటెక్షన్ లాంటిది. సో ఒక ఫ్యామిలీలో ఏంటంటే అతనికి కాదు, అతనికి వాళ్ళ భార్యకి పిల్లలకి ఒకప్పుడు ఎలా ఉండేంటే, ఒక డిసీజ్ అంటే ఒక వయసు దాటిన తర్వాత వస్తుంది అనే భ్రమలో ఉండేవాళ్ళు. ఇవాళ వైరస్ ఎలా ఉందంటే, బయట మనం తెలియకుండా ఒక గ్లాస్ వాటర్ తాగిన హోటల్లో మనకు వచ్చేస్తుంది. సో ఈ వయసు వాళ్ళకే వస్తుంది అన్న రూల్ లేదు. ఇప్పుడు మనకి చూడండి, రెయిన్బో హాస్పిటల్ చిన్నపిల్లల హాస్పిటల్ చాలామంది చేరుతుంటారు పేషెంట్స్. ఒకప్పుడు మనకి చిన్నదనంలో బాల్యంలో పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అనేది తెలియదు. మన ఇళ్లలో ఉండేవాళ్ళం, మందు వేసుకునేవాళ్ళం తగ్గిపోయేది. హాస్పిటల్ మన జనరేషన్లో మన చిన్నప్పుడు ఏంటంటే, ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, వాళ్ళకి కొంచెం డయాబెటిక్ వచ్చి అవచ్చి నరాలు పనిచేయవు, హాస్పిటల్ అనేది పెద్దవాళ్ళకి అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, చిన్నపిల్లలకి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వస్తున్నాయి, అందరికి హాస్పిటల్స్ వస్తున్నాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఏదో ఒక టైంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి అలాంటి సందర్భాల్లో మనం డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని ఎత్తుక్కోకుండా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, అందుకని దాని ఇంపార్టెన్స్ అంత కూడా ఉంది. కొంత చాలామంది చెప్తారు, మా కంపెనీ కవర్ చేస్తుంది కదా, మాకు బ్యాంక్ ఇస్తుంది కదా. మన కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్ మన కంపెనీ ఇచ్చే కారు లాంటిది. కంపెనీలో ఉన్నంతకాలం మన కంపెనీ కారు, ఒకసారి కంపెనీ బయటకు వచ్చామా ఆ కారు మంది కాదు. ఈ సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలాంటిది అంటే, మన ఓన్ కార్, మనం ఎప్పుడు కొంటే ప్లేస్కి వెళ్ళొచ్చు, ఎలా అయితే అలా వాడుకోవచ్చు, దానికి మనకు కావాల్సిన మెయింటెనెన్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో దానికి దీనికి అంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం కేవలం కంపెనీ ఇస్తుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా మనం సొంతంగా మనం పాలసీ ఉంటే కనుక, నువ్వు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ జర్న వెంటనే నాకు అన్ని కవర్ కావు, 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్ని ఆపరేషన్స్కి. ఓకే, కొన్ని పీడీస్ ఉంటాయి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే మనం తీసుకుంటే ముందే మన బాడీలో ఆ ప్రాబ్లం ఉంది, అలాంటి వాటికి 4 ఇయర్స్ కవర్ కాదు, అది రూల్ ఆఫ్ ఐఆర్డీఏ. మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినా ఇవన్నీ వర్తిస్తాయి. సో మన కంపెనీలో పాలసీ ఉందని నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడే మనం సొంతంగా ఒక పాలసీ తీసి పెట్టుకుంటే, ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చే టైంకి ఈ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది అయిపోతాయి. మనకి డే వన్ నుంచి మన కవరేజ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటంటే, మనకి ఆర్థికంగా ఎటువంటి నష్టం జరగకుండా ఇది మనం కాపాడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి అంటే, రెండుని ఒకే దగ్గర చేర్చచ్చా? లేదండి, దాని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేరు, హెల్త్ ఇన్సూరెన్స్ వేరు. హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటంటే, మనకి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్. ఈ యాక్సిడెంటల్ ఏంటంటే, ఇందులో 2 రకాలుగా ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్ జరిగితే, ఓకే,
నామినీకి మరి సబ్మిషన్ అంతా ఇస్తారు. మనం 1,00,000 రూపాయల పాలసీ తీసుకున్నాం, ఆ 1,00,000 రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్కి ప్రీమియం ఎంత ఉందనుకుంటారు మీరు? కేవలం 5,000 సంవత్సరానికి. ఒక 5,000 కట్టాము అంటే 1,00,000 రూపాయలు మన మీద కవరేజ్ ఉన్నట్టే. మనకి ఏదన్నా బై ఛాన్స్ యాక్సిడెంట్లో ఏదైనా డెత్ జరిగితే నామినీకి ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎందుకు అంత ఒప్పించి చెప్తున్నాము అంటే, ఒక టైంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, వీ విల్ కవర్ అప్ టు 75 ఇయర్స్ అంటున్నారు. ఒకప్పుడు 50 ఏళ్ళు దాకా కవర్ చేసేవామన్న వాళ్ళు, 60 ఏళ్ళు కవర్ చేస్తామన్న వాళ్ళు, ఇవాళ 60 ఏళ్ళ దాకా కాదు, డైరెక్ట్గా 75 ఏళ్ళ దాకా మిమ్మల్ని కవర్ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు అంత ధీమాగా మేము మిమ్మల్ని 75 ఏళ్ళు 80 ఏళ్ళు కవర్ చేస్తున్నాము అంటే, వాళ్ళ అర్థం ఏంటంటే మీకేం కాదు, మీకు లైఫ్లో హెల్త్ వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మెడికల్ అడ్వాన్స్మెంట్ చాలా బాగుంది. ఇవాళ ఈవెన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ తీసుకుని తిరుగుతున్నారు. సో హార్ట్ అటాక్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, ఓన్ ద స్టంట్ లేదు, మంచి మంచి ట్రీట్మెంట్ ఉంది, మెడికల్ అడ్వాన్స్మెంట్ బాగా పెరిగింది కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది జనాలది. ఒకప్పుడు 60 ఏళ్ళు అనుకున్న వాళ్ళు 60 కాస్త 70 అయింది, 70 కాస్త 80 అయింది. మనకు సపోజ్ ఆల్కహాల్ వాడము, స్మోకింగ్ లేదు అన్నప్పుడు 80 దాకా కవర్ చేస్తున్నారు. ఓకే. సో మనకి మరి డెత్ ఎలా వస్తుందంటే ఓన్లీ బై యాక్సిడెంట్స్ వస్తున్నాయి. ఇవాళ ఏం జరిగిందంటే, ఒకప్పుడు మనకి రోడ్స్ లేవు, ఇంత అడ్వాన్స్ రోడ్స్ లేవు, అన్ని గుంటలు గుంటల రోడ్లు. ఒక బండి తీసుకెళ్ళామంటే మనం 20 స్పీడ్ని దాటం. ఇవాళ ఫ్లైఓవర్లు మనకి ఎక్స్పాన్షన్ దేశవ్యాప్తంగా రోడ్లు బాటలోకిపోతున్నాయి, ఎవడు 120 స్పీడ్లు అసలు తగ్గించట్లే. సో మీకు దానివల్ల ఏమైంది రిజల్ట్ అంటే, మీరు ఒక్కసారి గాలి పిలిచి వదలండి, 3 పోయారు ఇండియాలో యాక్సిడెంట్స్ వల్ల. ఒక నిమిషానికి 3 పోతున్నారు యాక్సిడెంట్స్లో, అది సర్వే ప్రకారం చెప్తున్నాం. సో ఇవాళ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైందంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయింది. ఇది తీసుకోవడం వల్ల 2 లాభాలు ఏంటంటే, ఫస్ట్ ఏదైనా యాక్సిడెంటల్ డెత్ జరిగితే మన నామినీకి ఇమీడియట్గా 1 crore వస్తుంది, 50 lakhs. మన ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఇవ్వతారు, ఒక 50 lakhs దాటిందంటే ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీ ఇవ్వాలి, ఇంత ఆదాయం ఉందంటే మన పాలసీ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే, బై ఛాన్స్ యాక్సిడెంట్ జరిగినా డిసేబిలిటీ అంటారు, అంటే ఒక కాలు పనిచేయట్లేదు, ఒక చెయ్యి పనిచేయట్లేదు, డిసేబిలిటీ అంటారు. అలా జరిగినా కూడా నెల నెల ఇస్తారు డబ్బులు, మొత్తం 1 crore ఇవ్వకపోయినా దాంట్లో పార్ట్స్ పార్ట్స్గా మనం రికవర్ అయ్యేంత వరకు. పర్మనెంట్ డిజేబిలిటీ ఉంది, టెంపరీ డిజేబిలిటీ ఉంది. ఆ టెంపరీ డిజేబిలిటీ అంటే ఒక 6 మంత్స్ బెడ్ రెస్ట్ ఉందనుకోండి, ఆ 6 మంత్స్కి అమౌంట్ వస్తుంది. మనం ఉద్యోగం చేయం కదా, లాస్ ఆఫ్ పేలో ఉంటాం, మరి ఫ్యామిలీ ఎలా గడవాలి? సో ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పెట్టుకోవటం వల్ల అది తక్కువ ప్రీమియం, ప్రీమియం కూడా 2,000, 3,000, 5,000 అంతే ఉంటుంది. సో తక్కువ ప్రీమియం, ఎక్కువ ప్రొటెక్షన్, మనం ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల రోడ్డు మీద వచ్చేవాడు జాగ్రత్తగా లేకపోతే మనకి కష్టం. మీరు ప్రతిరోజు న్యూస్ ఛానల్ చూడండి, కింద స్కూల్ అవుతుంది, భారీ రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణం, కొడుకు తండ్రి ఆటోలో వెళ్తున్నారు, ఎనకాల లారీ గుద్దింది, వీళ్ళు సేఫ్గానే ఉన్నారు, వీళ్ళు ఆటోలో వెళ్తున్నారు, సొంతంగా ఫాస్ట్గా ట్రై చేయట్లేదు, కానీ లారీ వచ్చి గుద్దింది. తప్పెవరు? ఏ తప్పు జరిగినా, డ్రైవర్ మన తప్పు జరిగినా, అవతల తప్పు జరిగినా మన మనిషి ప్రాణం కోల్పోతున్నాం, మరి కుటుంబం అంతా రోడ్డు మీద వస్తుంది. కాబట్టి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది తప్పక తీసుకోండి. పోనీ అదేమన్నా మనం 5,000 కట్టాల్సిన ప్రీమియమా, 10,000 కట్టాల్సిన ప్రీమియమా అంటే కాదు, సింపుల్గా 2,000, 3,000, 4,000. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో వ్యూవర్స్, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మరింత డెప్త్గా మరిన్ని ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్.